భద్రాద్రి జిల్లాలో అత్యద్భుతంగా అయ్యప్ప ఆలయ పునర్నిర్మాణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం భద్రాచలం ప్రధాన రహదారి పక్కన 2 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణంలో 1985 సంవత్సరంలో ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరిగింది. జంట పట్టణాలతో పాటు పరిసర మండలాల భక్తులు ఇక్కడ దీక్షధారణ చేపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆలయ సన్నిధిలో సుమారు 1000 మంది అయ్యప్ప భక్తులు మాలధారణ చేపట్టారు. దీక్ష చేపట్టిన నాటి నుండి ఇరుముడి మహోత్సవం వరకు అల్పాహారం అన్నదానం చేయడం ఆలయంలో మరో విశేషం. ఇలా ప్రతి ఏటా భక్త జనాదరణతో పెరిగిపోవడంతో ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకల రాంబాబు, వైస్ చైర్మన్ మిర్యాల కమలాకర్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శి చందు నాయక్ ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్య సలహాదారులుగా కోత్వాల శ్రీనివాసరావు, మేడిద సంతోష్, కాలువ భాస్కర్ రావు, చేర్కూరి శేఖర్ బాబు, లీగల్ అడ్వైజర్ గా జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అందరినీ కూడా వాళ్ళ బృందాన్ని 15 మందిని ఆహ్వానించి ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు, 18 మెట్ల పూజ కార్యక్రమాలు ఇవన్నీ వాళ్ళు చేసిన స్వామి, ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్న స్వామి స్వామి శరణ స్వామి శరణ స్వామి శరణమయ్య. పాల్వంచ ప్రాంతానికి ఒక ఎసటిగా అయ్యప్ప స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 5వ తారీఖున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్మించినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి పాల్వంచ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తమ వంతుగా 3 కోట్ల రూపాయలు విరాళం అందించి ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.